మీరు కూడా మాతో కలిసి వర్క్ చేయాలి అనుకుంటున్నారా? లేదా ఛానల్ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ నెంబర్ కి కాల్ చేయండి, 9542899994. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కే మీడియా. తెలుగు టీవీ సీరియల్ నటుడు సాగర్ అంటే గుర్తు పట్టకపోవచ్చు, కానీ చక్రవాకం సీరియల్ జగన్, మోగలి రేకులు సీరియల్ మున్నా, ఆర్కే నాయుడు అంటే అందరూ ఇట్టే గుర్తుపడతారు. అబ్బా, సీరియల్స్ ఏం చూస్తాం, ఏదైనా సినిమా పెట్టు అని అనేవాళ్ళు కూడా మంజులా నాయుడు డైరెక్షన్ లో వచ్చిన చక్రవాకం, మొగలి రేకులు సీరియల్స్ ని చాలా మంది చూసేవారు. ముఖ్యంగా మొగలి రేకులు సీరియల్ కి ఫ్యాన్స్ ఎక్కువ. ఈ సీరియల్ ముగిసినప్పటికీ అభిమానుల కోరిక మేరకు మళ్లీ రిపీట్ చేస్తున్నా కూడా ఏమాత్రం ప్రేక్షకాదరణ తగ్గలేదు. ఈ సీరియల్స్ లో నటించిన సాగర్ బుల్లితెర ప్రభాస్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మనం ఈ బుల్లితెర ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. సాగర్ తెలంగాణలోని కరీంనగర్ జిల్లా గోదావరి కనిలో 1983 ఆగస్టు 16 జన్మించాడు. ఈయన తండ్రి సింగరేణిలో ఉద్యోగం చేసేవారు. సాగర్ హైదరాబాద్ లోని ఏవీ కాలేజ్ లో ఎంఎస్సి పూర్తి చేసి ఆ తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో నటన వైపు రావటానికి ప్రయత్నాలు చేశాడు. అలా చాలా కాలం పాటు అవకాశాల కోసం తిరిగినప్పటికీ ఏ చిన్న అవకాశం కూడా రాకపోవటంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్థిరపడాలి అనుకుంటున్న సమయంలో మంజులా నాయుడు గారి చక్రవాకం సీరియల్ లో జగన్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది. దీంతో ఈ చక్రవాకం సీరియల్ ద్వారా బుల్లితెరపై పరిచయమయ్యారు సాగర్. ఆ తర్వాత మొగలి రేకులు సీరియల్ లో డ్యూయల్ రోల్ లో తండ్రి కొడుకు పాత్రలలో నటించాడు. మొగలి రేకులు సీరియల్ కి రాష్ట్ర స్థాయిలో నంది అవార్డు వచ్చింది. అలాగే జెమినీ టీవీ వారు నిర్వహించిన జెమినీ టీవీ అవార్డ్స్ లో సాగర్ బెస్ట్ హీరోగా అవార్డు ని అందుకున్నారు. మొగలి రేకులు సీరియల్ తర్వాత సాగర్ ఏ సీరియల్ లో కూడా నటించలేదు. మనసంతా నువ్వే, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. ఆ తర్వాత సిద్ధార్థ సినిమా ద్వారా టాలీవుడ్ వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చారు. సిద్ధార్థ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. 2017 అక్టోబర్ 6 సౌందర్యని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ప్రస్తుతం ఒక బాబు కూడా ఉన్నాడు. ఇకపోతే సాగర్ తన జీవితంలో ఎప్పుడూ కూడా రెండు విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మొదటిది, సాగర్ నటించిన మొగలి రేకులు సీరియల్ పాత్ర పేరైన మున్నా పేరుని పచ్చబొట్టు పొడిపించుకున్నారు. నేను నటించిన ఒక సీరియల్ లోని పాత్ర ఈ విధంగా ప్రేక్షకాదరణ పొందుతుందని ఎప్పుడూ అనుకోలేదని తన సన్నిహితుల దగ్గర చెబుతూ ఉంటాడు. ఇక రెండోది, ఒక ముసలాయన క్యాన్సర్ తో బాధపడుతున్న సమయంలో సాగర్ ని కలవటం తన చివరి కోరిక అని చెప్పటం. ఆ తర్వాత ఆ విషయం తెలుసుకున్న సాగర్ అతని దగ్గరికి వెళ్లి కలిసి కాసేపు కూర్చొని మాట్లాడారు. అలా మాట్లాడే సమయంలో ఆయన చెప్పే మాటలు విని సాగర్ కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయి. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చెప్పాడు అని అనుకుంటున్నారా? మీ సీరియల్ ముగిసే వరకు నాకేం కాదు, నాకు బాగానే ఉంది అని చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే ఆ వ్యక్తి మొగలి రేకులు సీరియల్ అయిపోయిన కొన్ని రోజులకి కన్నుమూశారు. ఎంతో మంది మనసులను గెలుచుకోవటానికి ఆ దేవుడు నాకిచ్చిన వరమే ఈ మొగలి రేకులు సీరియల్ అని సాగర్ అంటారు. ఇప్పటిలాగే ఇక ముందు కూడా సాగర్ సినిమాలలో బిజీ అయ్యి అందరికీ వినోదాన్ని పంచాలని కోరుకుందాం. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.